వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా రాజేష్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే మనాలిలో సూపర్గా ఉన్నా ఎలా ఉన్నాయి మనాలి వీడియోస్ అన్నీ బాగున్నాయా మీకైతే నచ్చుతున్నాయని అని నేను అనుకుంటున్నా నేను కూడా ట్రిప్ని చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా అండ్ ముందు వీడియోలో చూసి ఉంటారు కదా డేవన్ ఎట్ మనాలి అనమాట ఆ రోజు అటల్ టన్నల్కి వెళ్ళాలి మంచులో ఆడుకోవాలి అని చాలా ఇమాజినేషన్స్తో ఊహలతో ఎంతో ఎగ్జైట్మెంట్తో అనమాట బట్ తీరా వెళ్ళాక చిన్న వర్షం వల్ల మంచు పడిందని రోడ్ బ్లాక్ అయిపోయింది అండ్ అటల్ టనల్ క్లోజ్ చేశారు ట్రాఫిక్ జామ్ అయింది ఇలా మల్టిపుల్ రీజన్స్తో మమ్మల్ని లోపలికి వెళ్ళనియకుండా వెనక్కి తిప్పేశారనమాట అక్కడ పోలీస్ వాళ్ళు సరేలే వెనకైన ఎర్లీగా వెళ్ళి వేరే ఇంకా లోకల్లోన ఏమన్నా చూద్దామా అంటే రిటర్న్ వచ్చే వెహికల్స్ కూడా జామ్ అయిపోయాయి సో ఈజీగా రావడానికి పాసిబుల్ అవ్వలేదు ఆ ట్రాఫిక్లో ఆగి ఆగి రోజంతా ట్రాఫిక్లోనే ఉండిపోయామనమాట పెద్దగా ఏం చూడలేదు అనే డిసప్పాయింట్లో ఉండిపోతే మా డ్రైవర్ అంకుల్ లేదు నేను మిమ్మల్ని అలా డిసప్పాయింట్ చేయను ఇక్కడ దగ్గరలో టెంపుల్స్ ఉన్నాయి వెళ్దాము అని చెప్పారు అయితే హిడింబా టెంపుల్కి వెళ్దాము అని అనేసి అని అడిగితే లేదు అది క్లోజ్ అయిపోతుంది అంటే ఈవినింగ్ సిక్స్ వరకే అది క్లోజ్ చేసేస్తారు మనం వెళ్ళేసరికి ఆ టైం అయిపోతుంది అని చెప్పేసి అక్కడ దగ్గరలో వసిష్ఠ అనే ఒక టెంపుల్ ఉంటే దానికి తీసుకొని వెళ్ళారనమాట ఇప్పుడు మీరు చూస్తుందంతా ఆ టెంపుల్ రోడ్ అనమాట ఈ రోడ్ అయితే ఎంత భయంకరంగా ఉందంటే భయంకరంగా కాదు వెరైటీగా ఉంది చాలా నేరో రోడ్ అనమాట టూ సైడ్స్ షాప్స్ ఉంటాయి మధ్యలో చిన్న రోడ్డు ఉంటుంది అదే రోడ్లో వెహికల్స్ వెళ్ళాలి రావాలి టూ వే ఉంటుందన్నమాట అండ్ అంత చిన్న రోడ్లో మళ్ళీ సైడ్కి వెహికల్ పార్కింగ్ కూడా ఇన్ని మేనేజ్ చేస్తున్నారు మనం ఓన్ డ్రైవింగ్ తేలితే మాత్రం కార్ అక్కడ వదిలేసి వెళ్ళి రావడం తప్ప మనకి ఇంకో ఆప్షన్ ఉండదు బట్ అంకుల్ వాళ్ళందరికీ ఆల్రెడీ అక్కడ డ్రైవింగ్ ఆ రోడ్లు అలవాటు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎలాగో మేనేజ్ చేస్తున్నారు కానీ మనమైతే అస్సలు చేయలేము అండ్ దట్ అది కొండ మీద ఉంది నార్మల్గానే గుట్ట ఇట్లా హై రోడ్స్ ఎక్కేటప్పుడు కార్ ఎక్కడన్నా ఆగిపోతే లైక్ ఐ మీన్ బ్రేక్ వేస్తే మళ్ళీ బ్రేక్ మీద కాల్ది కానీ కిందకి జారుతూ ఉంటుంది వెనక్కి అలాంటి రోడ్లో వాళ్ళంతా ట్రాఫిక్ జామ్ అయినా కూడా మంచిగా తీసుకొని వచ్చారు అండ్ ఒకసారి అయిన పార్కింగ్ పాయింట్ రాగానే మమ్మల్ని దింపేశారనమాట ఇవన్నీ అంటే టెంపుల్కి కొంచెం దూరంలో దింపారు వెళ్ళే దారిలో ఈ షాప్స్ అన్నీ ఉన్నాయన్నమాట మేము సరే ముందైతే దర్శనం చేసుకొని వద్దాం అక్కడ సిక్స్కే చీకటి పడిపోతుందండి అసలు ఎయిట్కి అందరూ పడుకుండి పోతారంట ఎయిట్ తర్వాత రోడ్ల మీద ఎవరు ఉండరు అని అనేసి చెప్తున్నారు డ్రైవర్ అంకుల్ అయితే సరేలే ఎందుకు ఎలాగో లేట్ అయిపోతుంది ఇంకా టెంపుల్ కూడా చూడలేమేమో అని చెప్పేసి ఊరికే ప్రజెంట్ అయితే షాపింగ్ ఏం చేయలే ముందు టెంపుల్లోకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు మీకు స్క్రీన్లో ఒక బిల్డింగ్ లాగా కనిపిస్తుంది కదా అదే టెంపుల్ టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది మొత్తం వుడ్తోనే చేశారు ఎక్కడా కూడా నాకు సిమెంట్ అలాంటివి వాడినట్టు అనిపించలేదు చెక్కతోనే ఉన్నదన్నమాట మొత్తం రష్ అయితే చాలా ఉంది నాకు తెలిసి ఆ అటల్ టన్నల్కి వెళ్ళాల్సిన వాళ్ళందరూ అంటే ప్రోగ్రామ్ అట్టు క్యాన్సిల్ అయిన వాళ్ళందరూ ఇటే వచ్చారనుకుంటా చాలా చాలా రష్ ఉందనమాట సో మేమైతే గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము టెంపుల్ లోపల పెద్దగా వీడియోస్ తీయలేదు అంటే వాళ్ళేం రిస్ట్రిక్ట్ చేయట్లేదులే కానీ ఎందుకు గుడిలో వీడియో అని చెప్పి మేమే తీయలే బట్ దేవుణ్ణి తప్ప నేను మిగతాదంతా వీడియో తీశారనమాట అంటే టెంపుల్ ఎలా కన్స్ట్రక్ట్ చేశారు ఏంటి అని చెప్పి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆ గదిలోనే అంటే లైక్ ఆ బిల్డింగ్ లోపల దేవుడు ఉంటాడు ఇది మొత్తం దానిపైన ఒక టూ స్టేర్స్లా ఉన్నది అండ్ ఇక్కడ సైడ్ మొత్తం అవుట్ ఏరియా లాగా చిన్నగా కన్స్ట్రక్ట్ చేసుకున్నారు వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి అని చెప్పేసేసి అండ్ ఇది వచ్చేసేసి టెంపుల్ అనమాట అయ్యగారు అనిపిస్తారేమో అరే అయ్యగారు రానట్టున్నారు యాక్చువల్గా అయ్యగారు చాలా అంటే చాలా వెరైటీగా ఉన్నారు ఇక్కడ మన దగ్గరలాగా పంచ కట్టుకొని జంజం వేసుకొని అలా లేరనమాట మంచిగా ప్యాంటు షర్ట్ వేసుకొని దానిపైన స్వెటర్ వేసుకొని క్యాప్ పెట్టుకొని ఆ చలికి ఏమాత్రం ఎఫెక్ట్ అవ్వకుండా పక్కడబందీగా ఉన్నారు నాకు భలే అనిపించింది అండ్ అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత సైడ్లో ఇది ఇంకొక చిన్న టెంపుల్ ఉందనమాట మన దగ్గర కూడా ఉంటాయి కదా చిన్న చిన్న టెంపుల్స్ అంటే ఒకటే టెంపుల్లో రెండు మూడు దేవుళ్ళు ఉంటారు కదా ఇది అలా ఉన్నదనమాట పక్కన ఇక్కడ స్పెషల్గా అయ్యగారు అలా ఏం లేరు నార్మల్గా మనమే వెళ్ళి దర్శనం చేసుకొని రావడం సో మేమందరం అయితే వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటున్నాము రెండు ఎంట్రన్స్ లాగా ఉన్నాయి బయట నుంచి ఒక ఎంట్రన్స్ అండ్ లోపలికి వచ్చిన తర్వాత కూడా ఇంకా లోపల ఉన్నాడు దేవుడు అందుకని అక్కడ వరకు ఎలా చేస్తున్నారు సో అదంతా వచ్చేసిన తర్వాత చుట్టూ చూడడానికైతే భలే ఉండింది ఇల్లన్నీ దగ్గర దగ్గరికి కన్స్ట్రక్ట్ చేసుకున్నారు అండ్ కొంచెం కన్స్ట్రక్షన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది మేము అక్కడ కొంచెం టే సేపు టైం స్పెండ్ చేసి ఫొటోస్ దిగి ఇంకా సరేలే అని చెప్పి రిటర్న్ అవుతూ రిటర్న్లో షాపింగ్ చేద్దామని చెప్పి వెళ్ళామన్నమాట ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా అనిపించాయి అంటే కొన్ని ఏమంటారు రాగి ఇత్తడి అంటారు కదా అలాంటి మెటల్తో ఉన్నాయన్నమాట కొన్ని వచ్చేసేసి నెక్ చైన్స్ అండ్ మిగతా అవి డోర్కి పెట్టుకునే హ్యాంగింగ్స్ అండ్ కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అలా ఉన్నాయి కాస్ట్ కూడా అదే రేంజ్లో ఉన్నాయి ఆ వాల్ హ్యాంగింగ్ వచ్చేసేసి టూ థౌజండ్ ఏమో చెప్పారనుకుంటా మేము అడగలేదు మాతో మా ఫ్రెండ్స్ వచ్చారు కదా వాళ్ళు అడిగారు అండ్ ఇవన్నీ కూడా దేవుడు బొమ్మలు సేమ్ బ్రేస్ మెటల్తో కొన్ని అలా డిఫరెంట్ డిఫరెంట్ మెటల్స్తో ఉన్నాయి బట్ సిల్వర్వి పెద్దగా ఏం లేదు ఇక్కడ మనకి ఎక్కడికి వెళ్ళినా టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కనిపించేవి స్వెటర్లు గ్లౌజెస్ అయితే ఖచ్చితంగా కనిపిస్తాయి ఇవి మాత్రం ఈ టెంపుల్లో మాత్రమే కనిపిస్తున్నాయి ఇవన్నీ కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ అనమాట కానీ చాలా పెద్దగా ఉన్నాయి ఇవి కూడా వేసుకునే వాళ్ళు ఉంటారులే కానీ నేను జనరల్గా ఆ టైప్ ఆఫ్ జ్యువెలరీ వేసుకునే పర్సన్ని కాదనమాట సో జస్ట్ చూస్తున్నాను ఎలా ఎలా ఉన్నాయి ఏంటి డిజైన్స్ అని చెప్పేసేసి ఓకే ఓకేలా అనిపించాయి కొన్ని జ్యువెలరీ మనం వేసుకోకపోయినా మనకి నచ్చుతాయి కదా బట్ నాకు ఇవి కనీసం నచ్చలేదు అని చెప్పట్లేదు కానీ అంత బాగా అనిపించలేదు సో మేము మార్నింగ్ నుంచి ట్రాఫిక్లో ఇరుక్కుపోయి అటుండి ఇటుండి ఏమి చూడలేదు అనే డిజపాయింట్మెంట్లో ఉండి కనీసం ఏమి తినను కూడా తినలేదు సరేలే ఇక్కడ ఇలా ఒక చిన్న ఫుడ్ స్టాల్ కనిపిస్తే పావుబజ్జీ అయినా తిందాము అని చెప్పి పావుబజ్జీ ఆర్డర్ ఇచ్చాము పావు బజీ ప్లేట్ ఎంతో తెలుసా హండ్రెడ్ రూపీస్ అంట అండ్ దట్టు మన దగ్గర ఇచ్చినట్లు కూడా ఇవ్వలేదు జస్ట్ ఒక రెండు చిన్న బన్స్ ఇచ్చి కొంచెం కర్రీ అంతే దానికే హండ్రెడ్ రూపీస్ అన్నాడు మేము షాక్ అనమాట మన దగ్గర అయితే ఒక చిన్నపాటి బిర్యానీ వచ్చేది సో అలా ఇంకా తిన్న తర్వాత కొంచెం మనసు ప్రశాంతమైందనమాట అమ్మాయ కొంచెం ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తే ఇంకా చిన్న బ్యాగ్స్ షాప్గా అనిపిస్తే మేము ఇక్కడ బ్యాగ్స్ చూస్తున్నాము అండ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళినా మ్యాగ్నెట్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాను నేను అందుకని మ్యాగ్నెట్ ఒక్కటి షాపింగ్ చేసుకొని ఇంకా చీకటి అయిపోతుందని రిటర్న్ అయిపోయాం దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మానికా రాజేష్ లాగ్స్